అనసూయ సీతక్క గారు. దండపల్లి మండలంలోని కోయపోచగూడ ఇష్యూను మేము డీల్ చేసినామంటే, వాళ్ళందరూ కూడా ఆదివాసీ నాయకపోడు తెగకు సంబంధించిన వాళ్ళు సార్. వాళ్లను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బండ బూతులు తిట్టి ఫారెస్ట్ రేంజరు ఎఫ్డిఓ అక్కడటువంటి టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారు. అదంతా టీవీలలో వచ్చింది. తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్. ఇంకెక్కడ సామరస్యంగా పరిష్కరించారు సార్? అదేవిధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్, జైలుకి వెళ్ళిన, ఆ ఇష్యూ కాడికి వెళ్ళిన, వాళ్ళు 2002 నుండి సాగులో ఉన్నారు. దున్నుకు అంటే పోడు చేసిర్రు, తర్వాత కేసు కూడా పెట్టబడ్డది, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్. మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికే అటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని బతికే అటువంటి జాతులు. కనీసం అడవిలో అక్కడ ఇందనపల్లి జన్నారం మండలంలో ఇందనపల్లిలో చేపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్. కేసులు పెట్టిరని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైన వేసి కేసులు పెట్టిరు సార్. మీరు తెలుసుకోండి సార్, అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న అసిఫాబాద్లో పొయ్యిల కట్టెలకు, అరే మా గ్యాస్ కనెక్షన్ లేవు, మరి వంట లెక్క నుంచి తీసుకోవాలి సార్, అడవిలలో ఉన్న చెరువులు ఉన్న చేపట చెరువు నీళ్ళు తాగొద్దన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు. చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావు అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్. ములుగులు కానీ ఆదిలాబాద్లో కానీ మహబూబాద్లో కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు అన్నీ కూడా ఈరోజు ఫారెస్ట్ మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి, సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని చెప్పండి సార్. మీరు తర్వాత చట్టం తెస్తారా? వచ్చే ప్రభుత్వం ఇంకా 2006 వరకు మేము చట్టం తెచ్చినాం సార్, కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్. రేపు భవిష్యత్తులో ఇక్కడున్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దండి. ఎక్కడికి పోవాలి సార్, ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వము పోలీసులు ఫారెస్టులు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద పేదల మీద దళితుల మీద ఆదివాసుల మీద ఈ రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్. మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టారు సార్? వీళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి, మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి. సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి. మీరు కూడా ఎట్లాగూ పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి. గొడవలు పెట్టకండి, కొత్తది కొట్టకుండా ఆపండి సార్. సాగులో ఉన్న వాటిని దున్నుకోనివ్వండి, దున్నుకోనివ్వండి. బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎక్కడ సార్? పర్క్యాప్టా పెంచి, పవర్ పెంచి, శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి, ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష, కేసీఆర్కి పిండం పెడతాం, ఇది ఇవన్నీ చేసినందుకు ఆయనకు పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతరో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఇవ్వలసిస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధత, ఇదొక పార్టీయా? దీనికో లెక్కనా? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు, ఇది పూర్తిగా ఎటు పడతాడు, నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు, మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికీ మోడీ పేరేమున్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం మేము. చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాటదీసే పరిస్థితి పెద్ద ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము ఇది పోలీసులు రుజుగొలుపుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏం చేయని వాళ్ళు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వాడిపోయింది అధ్యక్షుడు.